వేములవాడ రూలర్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఔనురి సాగర్ ఆధ్వర్యంలో పలువురు బహుజన సమాజ్ పార్టీలో చేరారు బహుజన సమాజ్ పార్టీ వేములవాడ నియోజకవర్గ కోశాధికారి దొబ్బాల నరేష్ అధ్యక్షతన వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కోఆర్డినేటర్ మేకల మునిందర్గా విచ్చేసి ఎదురుగట్లలో ముప్పై ఐదు మందికి కండువా కప్పి బీఎస్పీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మేకల మునిందర్ మాట్లాడుతూ మహానీయులు పూలే అంబేద్కర్ కన్సిరం ఆశయాలతో నిర్మితమైన బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా భారతదేశంలోనే ప్రజల వద్దకు తీసుకెళ్లి ఏకైక పార్టీ బీఎస్పీ అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమానికి వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు పొత్తూరి జనార్దన్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ సేనాపతి తిప్పపూర్ సెక్టార్ అధ్యక్షులు బొడ్డు బాలరాజు హాజరై గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ కమిటీని ఎన్నుకున్నారు గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఔనూరి సాగర్ ఉపాధ్యక్షులుగా ముక్కుజాన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లింగంపల్లి మహేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్యాళ రామస్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ సందరగిరి దేవరాజు తదితరులు పాల్గొన్నారు రూరల్ ఎదురుగట్ల గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి వేములవాడ నియోజకవర్గం నియోజకవర్గ కార్యదర్శి దుబ్బల నరేష్ గారి అధ్యక్షతన మరి ఎదురుగట్ల గ్రామంలో ఇటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మరి ఎదురుగట్ల గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు ముప్పై ఐదు మంది బహుజన సమాజ్ పార్టీలో చేరడం అనేటువంటి జరిగింది మరి ఈ బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జీములు తెలియజేస్తూ ఈ రోజు నుండి బహుజన సమాజ్ పార్టీ వీళ్ళందరికీ కూడా అండా అనిస్తూ మరి వారి యొక్క సమస్యల పట్ల ఏ సమస్య అయినా అని కూడా వారి వద్ద నుండి ఏ సమస్య వచ్చినా దాన్ని స్వీకరించి మరి పై లెవెల్ దాకా తీసుకుపోయి దాన్ని పరిష్కారం చేసేంత వరకు తీసుకుపోతామని చెప్పి హామీనిస్తూ వాళ్లకు మరి ఈరోజు ఇక్కడ భారతదేశంలోని జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సామాజిక రుగుమతులు జరుగుతూ ఉన్నాయో మరి దాన్ని రూపుమాపడం కోసం బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉన్నది భయంజీ కుమారి మాయావతి గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నది రెండు వేల ఇరవై మూడులో మరి ఈరోజు అదే స్ఫూర్తిని తీసుకొని మరి మన తెలంగాణలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు గత నాలుగు నెలల కింద తెలంగాణలో ఆయన యొక్క ఆరున్నర సంవత్సరాల పదవీ కాలాన్ని త్యాగం చేస్తూ మరి బహుజన సమాజ్ పార్టీలోకి రావడం అనేటువంటి జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏదైతే అకృత్యాలు ఉన్నాయో ఈరోజు మనకు ఇంద్రమ్మ ఇన్లు ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని దాన్నే ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది మరి ఇండ్లు లేనటువంటి పేదలకు ఇండ్లు ఇస్తా అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మూడెకరాల భూమి కూడా భూమి లేనటువంటి నిరుపేదలకు భూమి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏదైతే తెలంగాణలో హామీలు ఇస్తున్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ ఉన్నదో